దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. వారికి సాటి అయిన సహాయమును వారికి వారి వరకు చేయదనుకునేను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగేను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టాను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదాన్ని తీసి ఆ చోటను మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకకు స్త్రీలను నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో మాంసము, ఇది నరుల నుండి తీయబడేది, గనుక నారి అనబడేది. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకునేది. పూర్ణ చంద్రశేఖరం, నేను శిరీషాన్ని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున వేలుకైనను ప్రమాణం చేస్తున్నా. పెళ్లి కుమార్ ప్రమాణాన్ని విన్నాం, పెళ్లి కుమార్తె యొక్క ప్రమాణాన్ని కూడా విన్నాం. పూర్ణ చంద్రశేఖరని నిన్ను ఇది మొదలుకొని నా జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చెప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తలుగా చేసే ఇలాగ జరిగించునని దేవుని ఎదుట సంఘం ఎదుట ప్రమాణం చేస్తున్నాను. ఒకసారి మీ చేతులు విడిచిపెట్టండి. దేవుడు మీ ప్రమాణములు విని ఉన్నాడు, వాటికి మేము సాక్షులం. సమయంలో ప్రియారా, పెళ్లి కుమారుడు తన భార్యకు వారు వివాహానికి గుర్తుగా వారి ప్రేమకు నిదర్శనంగా ఒక వస్తువును తన మెడలో ధరించడం చేస్తాడు. దానికి ముందు అమ్మాయి యొక్క ముసుగుని స్థిరమైన సూచనగా నేను ధరింపజేస్తున్నాను, మరియు నా శరీరము నేను ఘనపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను భారీ భాగస్థునిగా చేసుకొంటున్నాను. ఎవరికైతే ప్రేమ ఎక్కువ ఉందో వారి దండం ముందడిపోతాం. నేను 1, 2, 3 అంటాను, అప్పుడు మీరిద్దరు దండలు వేసుకోవాలి. బాగా వినపడతా, జాగ్రత్తగా వేసుకుంటాను.
నంబర్ వన్, నంబర్ టూ, నంబర్ టూ.